लक्ष्मण गेलिसिना ओडिना बाध उन्ना दुःखम उन्ना एदुन्ना दिगमिंगुकोनी ई प्रांत प्रजल कोसम अहर्निशलु कष्टपड़ी मी कष्टाललो मी कन्नीललो प्रति संदर्भंगा मीकु अंडगा निलबड़ी मी सोदरुडिगा मी मित्रुडिगा नीलो ओकडिगा उंडी प्रजा समस्यल मीद पोराटं चेसिंडु 2009 కావచ్చు 2014 కావచ్చు 2018 లో లక్ష్మీ నరసింహస్వామి గారి ఆశీర్వాదం తోటి మీరు అభిమానం తోటి గెలిపిస్తే ఈశ్వర్ అన్యాయంగా కేసీఆర్ అండతో గెలిచిన లక్ష్మణ్ను తప్పుడు లెక్కలు రాసి ఈవిఎంలను మార్చేసి చివరికి ఫలితాలు వాళ్ళ వైపున ప్రకటించుకున్నారు ఆ కేసులో గల్లి నుంచి డిపో వరకు సుప్రీం కోర్టు వరకు కొట్లాడి మళ్ళీ లెక్కించాలని ఆదేశాలు దేస్తే ఓసారి తాళాలు లేవు ఎక్కడో పోయినాయి అంటాడు రెండోసారి లెక్కలేవు అంటాడు అంటే ఇంత అన్యాయంగా ఈ ప్రాంత ప్రజలు ఇచ్చిన తీర్పును కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అట్లూరి లక్ష్మణ్ని ఓడించడానికి కుట్ర చేసిండు ఇయాల కుట్రపూరితంగా ఈశ్వర్ గారు గెలిచిన మంత్రైన సంక్షేమ శాఖ ఆయన చేతిలో ఉన్న ఈ ప్రాంత పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లేమైనా ఇచ్చిండా దళితులకు ఎవరికైనా 3 ఎకరాల భూమి ఇచ్చిండా ఇంటికో ఉద్యోగం ఇచ్చిండా రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ చేసిండా మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇచ్చిండ్రా గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇచ్చిండ్రా సింగరేని కార్మికుల కష్టాలు కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేసిండ్రా ఈడ మీకు డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చిండ్రా మహిళా జూనియర్ కాలేజీలు తెచ్చిండ్రా మరి ఏమి దేవని ఈశ్వర్కు సిగ్గులేదా మళ్ళీ వచ్చి ఓట్లు అడగని కన్నేను అడుగుతున్నా ఓసారి ఓడగొడితే ఓసారి మీరు తిరస్కరిస్తే దొంగోడిలాక దొంగ లెక్కలు చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతోని అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎమ్మెల్యేగా ప్రకటించుకున్నాడు ఇయాల నేను మిమ్మల్ని అడుగుతున్నా ఈశ్వర్ గారు ఎమ్మెల్యే అయినరు మంత్రి అయినరు వాళ్ళ దొరగారు ముఖ్యమంత్రి అయినరు ఈ ప్రాంతం ఏమైనా అభివృద్ధి జరిగిందా ఆనాడు పెద్దలు జువాది రత్నాకర్రావు